కూరగా జరుగుతాడు సీరియస్ గా వచ్చినా అవునా చేస్తంటే మాట్లాడతాను. యనమల రామకృష్ణుడు, బుద్ధా వెంకన్న, బుచ్చయ్య చౌదరి, ఆ సుహోదిరెడ్డి, ఆ బాబు రాజేంద్ర ప్రసాద్ ఊర కుక్కర్లాగా వచ్చి మొరుగుతాయి కదా మీడియాలో వచ్చి. ప్రజల్లోకి రమ్మంటే రారు వాళ్ళు. ప్రజలు మీటింగుల్లో మాట్లాడమని చెప్పండి, ఏమి ఇసురుతారో ప్రజలు ఇసురుతారు వాళ్ళు. మీడియా ముందు మాత్రమే క్లోజ్డ్ రూమ్లో కూర్చొని బయటికి జనంలోకి రాకుండా మీడియా ముందు కూర్చొని ఊరు కుక్కర్లాగా మొరుగుతారు వాళ్ళు. వాళ్ళు చెప్తున్నా, ఒక్క పిటిషన్ వేయండి, మేము దమ్ము ధైర్యం మాకుంది, చంద్రబాబు నాయుడు గారి పని స్టేలన్నీ వెకేట్ చేయండి, అన్నింటిలో విచారణ కొనసాగించండి, మేము కడిగిన ముత్యాల్లాగా బయటకు వచ్చేస్తాము, మేము నిప్పు అని నిరూపించుకుంటాము, వేయండి పిటిషన్. లెట్ దెమ్ గో టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, లెట్ దెమ్ ఫైల్ ఏ పిటిషన్, లెట్ దెమ్ ప్రాఫర్ వెకేటింగ్ ప్రే ఫర్ వెకేటింగ్ ఆల్ ద స్టేస్. అదన్నీ వదిలిపెట్టి ఊరికే మురుగుతారు, ఏం లాభం ఉంది? మీరు ఊరికే మురుగుతూ ఉన్నారు కానీ సరైన విషయానికి వస్తున్నారా? ఈరోజుకి చెప్తున్నాం, ఓటుకు నోటు కేసు విషయంలో పరిగెత్తి ఎందుకు వచ్చినారు ఆ రోజు? ఆ రోజు పోలేదా ఢిల్లీకి కాళ్ళు పట్టుకోవడానికి? కేసీఆర్ బండ బూతులు తిట్టినాడు, జైలుకి పంపిస్తాం చంద్రబాబు నాయుడు అన్నాడు, కానీ పోలేదంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి బయటపడలేదా? మీకు ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు. ఇంకా భాష చెప్పాలంటే కేసీఆర్ భాష చెప్పాలి, నీవేమైనా చేస్తావనే దానికి. కాబట్టి నీవు చేసేది ఎదుటి మనిషి పైన బురద చల్లేది, కాబట్టి వాళ్ళు బురద చల్లే కార్యక్రమం వదలకపోతే ప్రజలు వాళ్ళు బురదలు వేసి తొక్కుతారని చెప్తా ఉన్నా నేను. పెట్టమని ఛాలెంజ్ చేస్తా ఉన్నా యనమలని. ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే యనమలకు కానీ మిగతా పక్ష పార్టీ ఈ తమ్ముళ్ళు పచ్చ తమ్ముళ్ళకి కానీ పచ్చ దొంగలు కానీ చెప్తున్నా ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా. పెట్టమనండి నా పైన కేసు, ఏ సెక్షన్ల కింద ఏం కేసు పెడతారో పెట్టమనండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అది లేకుండా ఎవరిని బెదిరిస్తారు మీరు? ఇంతవరకు ప్రజల్ని దబాయించుకుంటా, బుకాయించుకుంటా, మోసం చేసుకుంటా అడ్డదారిగా మీరు గట్టెక్కారు. ఇప్పుడు చెప్తా ఉన్నా ఎన్ని కేసులు స్టే తెచ్చుకున్నారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే యనమల రామకృష్ణుడు మనిషి అయి ఉంటే, అతను మనిషి జన్మని అయి ఉంటే అయినా స్టేలు వెకేట్ చేయించమని చెప్పండి, హైకోర్టులో పిటిషన్ వేయండి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయండి, మా పైన ఉండే స్టేలన్నీ వెకేట్ చేసి విచారణ జరిపించమని కోర్టులో పిటిషన్ వేయండి. అప్పుడు మిమ్మల్ని మనుషులు అంటాము, మీరు నిజాయితీ నిరూపించుకోమని మేము అడుగుతా ఉన్నాం. అది లేకుండా అడ్డంగా మాట్లాడితే ఎవరు రారనా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరికి తెలియదనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు బుద్ధి జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈ పచ్చ దొంగలు. కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నాం, రండి కోర్టుకి ఎవరొద్దు అంటారు? ఇంతకుముందే చెప్పాను, అది ఏనుగైనా కూడా తోక పట్టుకుని చీపురనే రకము ఈ పచ్చ దొంగలు. ఎన్ని 40 చోట్ల సోదాలు జరిగితే ఎన్ని పంచనామాలు ఉంటాయి, ప్రతి పంచనామాల్లో ఎన్ని పేజీలు ఉంటాయి, అవన్నీ పక్కకు పెట్టి వాళ్ళకి అనుకూలమైనది మాత్రం కావాలా? అన్నీ వెళ్ళిపోతాయి పక్కకి, వాళ్ళకి ఏది అనుకూలంగా కనబడుతుందో అడ్డంగా వాదించడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, వాళ్ళ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏది అవసరమవుతుందో ఆ పేపర్ మాత్రమే బయటకు ఇస్తారు. మిగతా లోపల ఈ కథలు ఆ కాలంలో జరిగితే అశ్వత్థామ అతహ్ కుంజరా అంటే అతహ్ అనేది విని కుంజరా అనేది వినపడుకోకుండా ఏమి ఊదినారో అట్లా నీ ఊదితే ఈ కాలంలో లేదు నాయన. ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, మీరు ముందేం మాట్లాడతారు, తర్వాత ఏం మాట్లాడతారు, ఎన్నిసార్లు మాట మారుస్తారో అన్నీ రికార్డెడ్గా ఉంటాయి. అసెంబ్లీలో కూడా సినిమా చూపించినారు ఎన్నిసార్లు ఎన్ని రకాలంగా మాట తిప్పుకున్నారని. కాబట్టే వీళ్ళు సోదాలు 6 రోజులు జరుగుతూ ఉంటే బెల్లం కొట్టిన రాయిలాగా సైలెంట్గా కూర్చున్నారు. ఎప్పుడు ఏదో చిన్న పేపర్ దొరికే లోపల అన్నీ పక్కన పెట్టి దాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు ఉప్పు తుప్పు నిప్పు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, జాగ్రత్త అని చెప్తున్నాం. కూడా రాష్ట్రం అంతటా కూడా ఈరోజు అందరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు,
పచ్చ పార్టీ నేతలు కానివ్వండి, వాళ్ళ అనుయాయులు కానివ్వండి, ఏ విధంగా ప్రతి విషయాన్ని మసిపూసి మారేడు కాయడు చేయడము, తిమ్మిని బమ్మి చేయడము, వాళ్ళపైన ఏది వచ్చినా కూడా వాళ్ళంతా సత్యారిచంద్రులు, ఇంకా దేశంలో ఉండేటోళ్ళందరూ కూడా వాళ్ళే తప్పిదాలు చేసేటోళ్ళు అనే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. సాక్షాత్తు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేస్తే 2,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినాయి, అక్రమంగా ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతోటి అక్రమంగా డబ్బులు కూడా విదేశాల నుంచి కూడా వచ్చినాయి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది, 40 చోట్ల సోదాలు చేయడం జరిగింది, దాంట్లో ఒక ప్రముఖుని పర్సనల్ సెక్రటరీని కూడా అని అంటే చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ సెక్రటరీని కలుపుకొని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే వీళ్ళందరూ కూడా ఏనుగు తోక దొరికితే అది ఏనుగు అనుకోకుండా చీపురు అనే రకం అనమాట. తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఆ తోక పట్టుకుంటే చీపురులాగుంటుంది, చెవు పట్టుకుంటే చాటలాగుంటుంది, కానీ చాట చీపురు కాదు, అది ఏనుగు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి 40 చోట్ల సోదాలు జరిగితే 40 దగ్గర పంచనామాలు జరుగుంటాయి, ప్రతి పంచనామా ఎన్నో పేజీలు ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు, మాకు రైడ్స్ జరిగినాయి, మేము ఉన్నాము, ఒకటి కాదు 2 సార్లు రైడ్ జరిగినాయి మాకు కూడా. పంచనామా ఎలా ఇస్తారు, ఆ టోటల్ రిపోర్ట్ ఎలా ఇస్తారు, మాకు ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. దాన్ని వదిలిపెట్టి ఏదో తోకలాగా ఒక పేపర్ తీసుకొని వచ్చి దాంట్లో 2 లక్షలే దొరికింది, 12 తులాలే బంగారు దొరికింది అని చెప్పి మాట్లాడతారు, కానీ అక్రమ లావాదేవీలకు సంబంధించి దొరికినటువంటి రికార్డుల గురించి, కంప్యూటర్ హార్డ్ డిస్క్ల గురించి అన్ని వ్యవహారాలు ఒకే అడ్రస్ నుంచి జరిగినాయి. దాంతోపాటు ఈ ఎలక్ట్రానిక్ డేటా ట్రాన్స్ఫర్, ఏదైతే కంప్యూటర్ ఉపయోగించి సమాచారాన్ని చేరవేస్తారో దానికి ఒకే ఐపీ అడ్రస్ అందరికీ తెలుసు. ఈరోజు ఒకే ఐపీ అడ్రస్ అంటే ఒకే కంప్యూటర్ నుంచి అన్ని కంపెనీలకి అంత సమాచారం పోయిందని అంటే అన్ని బోగస్ కంపెనీలు ఒకే చోట ఒకే వ్యక్తి ఒకే కంప్యూటర్లో ఒకే రూమ్లో కూర్చొని పంపించినారని అందరికీ తెలుస్తుంది. ఇంత తెలిసినా కూడా సిగ్గు లేక, లజ్జ లేక, మానం లేక, మర్యాద లేక, నీతి లేక అడ్డదారిలో అడ్డంగా బుకాయిస్తూ దబాయిస్తూ మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బరితెగించారు. పల్లెల్లో చెప్తారు మూడిడిసిన వాళ్ళు అని చెప్పి, వీళ్ళు ఆరిడిసిన దొంగలు. రకరకాలుగా మాట్లాడుతూ వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టి దారి మళ్లించే కార్యక్రమం చేస్తున్నారే తప్ప, ఇప్పటికీ కూడా వాస్తవాలు ప్రజలకి తెలిసినా కూడా నిస్సిగ్గుగా అడ్డంగా మాట్లాడుతున్నారు. నేను ఈరోజు చెప్తున్నా, చంద్రబాబు నీవు కాకపోతే మీ నాయన ఖర్జూరా నాయుడు కానీ ఎవరు, మీ తాతలు ముత్తాతలకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను నేను, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు తప్పు చేయలేదని ఉంటే ఈ మొత్తం వ్యవహార పైన సిబిఐ ఎన్క్వైరీ జరపమని స్వచ్ఛందంగా మీరే ముందుకు రండి, మీ నిజాయితీని మీరే నిరూపించుకోండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. అవసరమైతే చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ తరఫున మాట్లాడుతుండే ఈ పచ్చ దొంగలు కానీ హైకోర్టులో పిటిషన్వి మాకు సంబంధం లేని విషయము మాకు అంటగడుతూ ఉన్నారు, కాబట్టి ఈ విషయం నిగ్గు తేలాలి, దీనిపైన సిబిఐ విచారణకు ఆదేశించండి అని చెప్పి మీరే స్వచ్ఛందంగా హైకోర్టులో పిటిషన్ వేయండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి మీరే ఒక లెక్క రాయండి, మాకు సంబంధం లేని విషయం అది, మేము సత్యారిచంద్రులము, నిప్పు తుప్పు, కాబట్టి విచారణ జరిపించి ఇవన్నీ చూద్దామంట. జరుగుతున్నంత వరకు మాట్లాడుకోకుండా ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు నోరిప్పుతారా? మీరు సోదా 6 రోజులు 2 లక్షలు డబ్బు, 12 తులాలు బంగారు, అంత మాత్రానికి 6 రోజులు రాత్రి పగులు సోదాలు ఎక్కడైనా జరుగుతుందా? ప్రజలకేం అర్థం కాదా? 6 రోజులు రాత్రి పగులు జరిగిందంటే ఎంత సీరియస్ విషయం ఉండాలా?
ఎన్ని వేల కోట్ల రూపాయలు సంబంధించిన డాక్యుమెంట్ దొరికిండల్లా, ఎంత అనాలిసిస్ చేసిండల్లా, ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రిపేర్ చేసిండల్లా రిపోర్టు. కాబట్టి మీరు చేస్తుండే వ్యవహారాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికే మిమ్మల్ని కొట్టి కొట్టి తరపడం జరిగింది. ఇప్పటికైనా మీరు మారి తప్పులు ఒప్పుకోకపోతే రాబోయే రోజులలో పల్లెల్లో గ్రామాల్లో కూడా మిమ్మల్ని తిరగనివ్వకోకుండా ప్రజలు తరిమే రోజులు వస్తాయి అని చెప్పి తస్మస్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.